నేను మీ సునీతా బోయ వెల్కమ్ బ్యాక్ టు సునీతా బోయ వాక్స్ ఇప్పుడు నేను ఈ రోజు మన అనంతపూర్ లోకి రాయలసీమ చెఫ్స్ రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది అది ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి అక్కడికి రూట్ ఎలా పోవాలి అనేది నేను వీడియో చూపించడానికి వచ్చాను ఏమీ లేదండి సిమిలర్ మన బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ కి రావాలి అండ్ అలాగే ఇక్కడ గౌరీ థియేటర్ కనిపిస్తుంది కదా గౌరీ థియేటర్ ఆపోజిట్ గల్లి అండ్ ఇక్కడ శ్రీకంఠం సర్కిల్ సారీ శ్రీకంఠం సర్కిల్ ఎగ్జాక్ట్లీ శ్రీకంఠం సర్కిల్ నుంచి రావాలి ఓకే నాకు చాలా హ్యాపీగా ఉందండి నేను ఎప్పుడు హైదరాబాద్ లో రెస్టారెంట్ లో ఫుడ్ తినే నేను మన అనంతపూర్ కి ఈ రెస్టారెంట్ ఓపెన్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనంతపూర్ వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అవ్వండి అనంతపూర్ వాళ్ళే కాదు మన బెంగళూరు హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ కి విజిట్ అవ్వండి ఈ రెస్టారెంట్ వెళ్ళడానికి ఎలానండి రూట్ చెప్పాను కదా మనకి బస్ స్టాండ్ నుంచి శ్రీకంఠం సర్కిల్ వెళ్ళే రూట్ అండ్ గౌరీ థియేటర్ ఆపోజిట్ శ్రీకంఠం సర్కిల్ నుంచి సిగ్నల్ నుంచి ఓకే ఈ రోజు ఈ ఓపెనింగ్ కి రాప్తాడు రవి రాప్తాడు ప్రకాష్ రెడ్డి గారు వస్తున్నారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు వస్తున్నారు ఆయన ఓపెనింగ్ నేను కేవలం ఫుడ్ రివ్యూ ఫుడ్స్ ఏమేమి అవైలబుల్ లో ఉంది అదే విధంగా అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉండదని చూపించడానికి వచ్చాను లెట్స్ గో హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ హైదరాబాద్ బిర్యానీ నా మన రాప్తాడు ఎమ్మెల్యే శ్రీ తాడుపత్రి ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు 6 గంటలకు ఇక్కడ ఓపెన్ చేయడానికి వచ్చాడు శ్రీకంఠం సర్కిల్ లో ఉన్నది లోపలికి మనం వెళ్దాం ఇంకా లోపల డెకరేషన్ రెడీ చేశారండి ఓకే ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నారు సెక్యూరిటీ గారు ఆయన మాటల్లోనే పార్కింగ్ కి ఎలా అవైలబుల్ ఉందో తెలుసుకుందాం హాయ్ అండి పార్కింగ్ కి చాలా పెద్ద స్పేస్ ఉంది 2 వీలర్స్ గాని 4 వీలర్స్ గాని ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మన సెక్యూరిటీ గారు ఉన్నారు సెక్యూరిటీ గారు మాటల్లోనే 4 వీలర్స్ ఎక్కడ పెట్టబోతున్నారు 2 వీలర్స్ ఎక్కడ పోతున్నారు ఆయన మాటలను తెలుసుకుందాం ఇట్లా తీసుకో ఇక్కడ చూడమ్మా చూపించండి ఇదంతా పార్కింగ్ అండి ఇక్కడ కార్స్ పెట్టారు కదా ఇదంతా కార్స్ పెట్టుకునేది ఇటు చూస్తే 2 వీలర్స్ పార్కింగ్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఆటో వాళ్ళు కూడా రావచ్చు ఓకే లెట్స్ గో కాంబినేషన్ చూపిస్తాం ఓకే